नमस्ते नेनु ई रोजु कार्तिक मासं वस्तुंदि कदा मनं 365 ओत्तुलु मनं चेसुकुंदां अवि दानिकि कोंचें मनं पत्ति गिंजलु लेकुंडा शुभ्रंगा रुव्वेसि उंचुकोवालि अलागे कोंचें विभूति तीसुकोंडि तीसुकोनि इला पत्ति तीसुकोंडि पत्ति तीसुकोनि इलाग सन्नगा ई विभूति कोंचें चेतकि अंटिंचुकोनि इलाग सन्नगा पोगुलागा दारं तीयंडि ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగన్నమాట ఇలాగా దారం తీయండి మొత్తం ఎక్కువగా మనం ఇలా తీసుంచుకుంటే ఇలా దారం తీసుకోవాలి ఇలాగా రెడీ చేసుకోవాలి మనం ఇలాగా మనం పత్తి తోటి పోగు తీసుకున్నాం ఇప్పుడు ఇది ఉంది కదా మనం దీన్ని ఇలాగా చేతికి చుట్టుకోండి చేతికి గాని ఒక పుస్తకానికి గాని మీ ఇష్టం చుట్టుకోండి ఇలాగా నేను ఒక 20 వరుసలుగా వచ్చేలాగా 15 గాని 20 గాని వరుసలు వచ్చేలాగా మనం చుట్టుకోవాలి ఇది చూడండి రెండు అయినే కదా ఇలాగా మూడు ఇలాగా అన్నమాట ఒక 15 20 వరుసలు మనం చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటాను నేను ఒక 20 వరుసలు చుట్టుకుంటాను 20 వరుసలు చుట్టుకున్నాను ఇప్పుడు నేను కట్ చేసేస్తాను మీకు మధ్యలోని 15 వరుసలు అయిన తర్వాత మీకు కట్ అయిపోయింది అనుకోండి పోగు మళ్ళా అది ఇది ఇలాగా మీరు జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట ఆ పోగు ఈ పోగు కలిపి ఇలా జాయింట్ చేస్తే జాయింట్ అయిపోద్ది మళ్ళా కంటిన్యూ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇవి 20 కి నేను కట్ చేసుకున్నాను కదా దీన్ని కట్ ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఇలాగా కట్ చేసేయాలి చేసేసి ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం మనం ఇవి చూడండి మొత్తం 20 అన్నమాట ఇవి 3 5 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 అయినాయి ఇప్పుడు ఇవి మనం ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కొంచెం మనం విభూది రాసుకోవాలి అప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు వీటిని ఇలా పట్టుకొని ఇలాగా కట్ చేసుకోండి ఇలాగా మనం తీసుకున్న 20 వరుసల దారం ఇలాగా మనం 18 పీసెస్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇవి ఇవి ఒక్కొక్క పీస్ లోనే 20 ఒత్తులు ఉన్నాయి ఇలాగా 18 పీసెస్ చేసుకున్నాం ఇవి 360 అన్నమాట 20 × 18 360 ఒత్తులు ఇంకొకటి ఎక్స్ట్రా చేసుకుంటాం మనం ఎక్స్ట్రా చేసుకుంటాం కదా 365 ఒత్తులకిను ఒకవేళ మనకి ఎక్కువ తక్కువగా ఏమున్నా కూడా మనం ఓన్లీ కావాలంటే 6 ఒత్తులైనా వేసుకోవచ్చు లేదు అంటే ఒక ఇంకొక 20 ఒత్తులు కలిపేసుకున్నా సరిపోతుంది మన ఇష్టం అది అంటే మనకి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు ఒత్తులు అందుకని ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ఒత్తుగా చేసుకోవాలి అన్ని కలిపేసుకొని ఒక ఒత్తుగా చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒత్తు రెడీ అయిపోయింది మనకి 360 ఒత్తులు దేనికి మనం పూజల్లో ఏ పూజల్లో అయినా చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఇది ఒక విధానం ఇప్పుడు బిల్వపత్రి ఒత్తు చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఇవి కూడా అంతే మనం ఇందాక ఎలా చేసుకున్నాం 20 పోగులు తీసుకున్నాం 18 పీసెస్ చేసుకున్నాం 20 పోగుల్ని అంటే ఇవి 360 ఒత్తులు వాటికి 6 ఒత్తులకి ఇలాగ నేను 2 2 ఒత్తులు 2 2 2 ఈ 3 6 ఒత్తులు అన్నమాట ఇప్పుడు వీటిని ఇలాగ తీసుకుంటాను ఒక వరుస తీసుకున్నాం కదా దీన్ని ఇలాగ కొంచెం ఇలాగ లాగండి ఇలాగ చేసుకోవాలి మనం అలాగే ఇటువైపు కూడాను ఇలాగా ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఒత్తులను కూడా కలిపేయండి మనం కలిపేసుకొని ఆ రెండు కలిపే చేసుకోవాలి నేను మర్చిపోయాను మిగిలినాటి కలిగే చేసుకుందాం ఇలాగన్నమాట అలాగే ఇప్పుడు ఈ ఈ వరుస కూడా తీసుకోండి తీసుకొని ఈ రెండు ఒత్తులు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇలాగా రెండు వైపులా మనం ఇలాగా చేసేసుకోవాలి
ఇది బిల్వపత్రి ఉత్తనమాట బిల్వపత్రం ఉత్తు చేస్తున్నాం మనం ఇలా చూడండి రెండు వైపులా ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడాను ఈ ఆ పీసెస్ మళ్ళా ఇవి ఇవి కూడా అంతే రెండో వైపు కూడా మళ్ళా మనం ఒత్తులంతా చక్కగా ఇలా దగ్గర చేసుకొని ఇది కూడా చేసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు ఈ మూడు కలిపి మీరు చూసారా త్రిదళము ఆకారంలో బిల్వపత్రి ఆకారం అన్నమాట ఇలా వస్తుంది ఒత్తి ఇప్పుడు మనం పత్తి కొంచెం వేసుకొని మనం దీనికి ఒత్తిని పెద్ద చేసుకుందాం ఈ మూడింటిని ఇలా కలుపుతూ మనం ఇలాగా ఒత్తిని ఇలాగా కొంచెం మనం బాగా స్టాండ్ అయ్యేలాగా ఇక్కడ బాగా ఒత్తిని ఎప్పుడు పత్తిని కొంచెం ఇక్కడ మొదల్లో బాగా పెడితే మనకి ఒత్తి బాగా నిలుస్తుంది అన్నమాట చూడండి అంతే చూసారుగా బిల్వపత్రి ఒత్తి రెడీ అయిపోయింది మనకి ఇది మనం నేతిలో ఆవు నేతిలో ముంచి చక్కగా శివుడికి ఇష్టమైన రోజు సోమవారాలు కానీ పౌర్ణమి రోజు కానీ పాడ్యం రోజు కానీ ఎప్పుడు వెలిగించినా చాలా మంచిది ఈ బిల్వపత్రి ఒత్తు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా ఇలా చేసేసుకోండి ఇంకొక 365 ఒత్తు కూడా చూపిస్తాను నేను మనం ఇప్పుడు అష్టదళ ఒత్తి చేసుకుందాం కమల ఒత్తి చేసుకుందాం దానికి ఇలాగ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ పీసెస్ని మనం రెండు రెండుగా ఒకటి చేసుకుందాం ఇలాగా రెండు రెండుగా ఒకటి చేసుకోండి ఇలాగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలాగా 8 భాగాలు చేసుకోవాలి మనం 8 భాగాలు చేసుకున్నాం ఇవి అంటే 40 ఒక్కొక్కటి 40 అన్నమాట 8 40లు 320 ఇప్పుడు ఈ 40 ఉండిపోయినాయి కదా ఈ 40 ఒత్తుల్ని మనం వీటిలోకి సర్దేద్దాం ఇలాగ తీసుకొని వీటికి ఆ 40ను 8కి 5 ఒత్తులు చెప్పిన వేసేద్దాం ఇదిగోండి 5 పోగులు తీసుకున్నాం కదా వీటిని మనం వేసేసుకుందాం కట్ చేసుకున్నాం కదా 8 కట్ చేసుకుందాం ఇది ఈ 5 పోగులు ఇది మొత్తం మనం 8 చేసుకున్నాం ఇవి కూడా మనం వీటిలోనే పెట్టేసుకుందాం మిగిలిన 6 కూడాను పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉంది కదా ఈ ఒత్తిని ఇలా తీసుకోండి తీసుకొని ఇలాగా మనం ఈ రెండు కలిపి ఇలాగ తీసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలాగ తీసుకొని ఈ రెండింటిని కలిపి ఒక ఒత్తిగా చుట్టుకోండి ఇలా అన్ని ఒత్తులు అలాగే మీరు కమలం ఒత్తుకి ఇలాగే అన్నమాట ఇలా తీసుకొని అన్నీ అలాగా చుట్టేయండి ఇదిగోండి మనం 8 భాగాలు ఇలాగా మనం ఒత్తిలా చేసేసుకున్నాం చూసారా ఇలాగా మధ్యలోకి తీసుకొని పైన మూసేస్తాం కదా ఇప్పుడు ఇవన్నీ ఒక గుత్తిగా చేసేసుకోవాలి అన్నీ ఒక గుత్తి పెట్టేసుకోండి ఇవన్నీను ఇలాగా గుత్తిలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం పత్తి తీసుకోండి పత్తి తీసుకొని ఇలా చుట్టండి మనకి బాగా కుదురుగా కూర్చోవటానికి మనకి కిందన కాస్త పత్తిని ఎక్కువగానే మనం పెట్టుకుంటే మనకి ఎప్పుడు చక్కగాను నేతి దీపం కానీ నూనె దీపం కానీ కుదురుగా
ఉంటుందన్నమాట పడిపోకుంటాను చూసారుగా ఇలాగా మనకి ఎంత పెద్దదిగా కావాలంటే అంత పెద్దదిగా ఒత్తిని మీరు చూసారుగా అయిపోయింది కమలం ఒత్తి కూడా రెడీ అయిపోయింది ఎంత ఈజీ అన్నమాట కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఒత్తులు చూసారు 365 ఒత్తులంటే ఎంతో పెద్ద పని వాటిని ఎలా చేసుకోవాలి ఏంటని చాలా మంది అనుకుంటారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బెల్లపత్రి ఒత్తి అలాగే అష్టదళ ఒత్తి మామూలుగా సాదాగా 365 ఒత్తులు ఇలాగా చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఖాళీ సమయంలో పోగు తీసి ఉంచుకున్నాం అంటే చక్కచక్క మనం చేసుకోవచ్చు అన్నమాట కొత్త వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్ లో ఉన్న ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ